శ్రీకృష్ణుడు ఇచ్చిన రెండు నాణాలు. ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళ్తున్నారు. వారికి మార్గం మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా బంగారు నాణాలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళ్తున్న ఆ యాచకుడిని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు. మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి గదిలో మూలన ఉన్న వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు, ఆ కుండ కూడా లేదు. పరిగెట్టుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్యా అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్ళాడు. మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు, ఏమైంది అని. ఇంకా ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. లేదు అర్జున, ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణాలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచి నిండు బంగారు నాణాలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణాలు ఏమైనా నా తలరాతను మారుస్తాయా, నా పిచ్చి కాని అనుకుంటూ ఇంటికి వెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరీ వలకి చిక్కి విలవిల్లలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. శ్రీకృష్ణుడు నాకు ఇచ్చిన రెండు నాణాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు, పాపం మూగజీవి, దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గర ఉన్న రెండు నాణాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసి, అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండి, అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, దొరికింది దొరికింది, నా చేతికి చిక్కింది అని గావుకేకలు పెట్టాడు. అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడీ చేసి బంగారు నాణేల సంచి దొంగిలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాడు, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకొని వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వచ్చి, నీకు దండం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసుకో, నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతు అయ్యింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు. కృష్ణ, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణాలు వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు, కానీ నీవు ఇచ్చిన రెండు నాణాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి, ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జున, అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు, అదే రెండు నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు, ఇతి బాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయాల్సిన పని, తను పంచుకున్నాడు, అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముహించాడు శ్రీకృష్ణ పరమాత్మ. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథలోని విషయాలు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.